వెల్కమ్ టు అలా మీడియా నేను లక్ష్మి మేం విడిపోయాం మా ప్రైవసీకి భంగం కలిగించొద్దు లేనిపోని రూమర్సు అసలు సృష్టించొద్దు శామ్ చైతూ విడిపోతూ చేసిన రిక్వెస్ట్ ఇది కానీ నెటిజన్లకు సమంత టార్గెట్ అయింది తప్పంతా శాంతే ఆమెకు తల్లి కావడం ఇష్టం లేదు అభాషం చేయించుకుంది ఆమెకు ఎఫ్ఐఎస్ ఉన్నాయి అందుకే చైతూ డైవర్స్ ఇచ్చేశాడంటూ సమంతపై ట్రోల్స్ అటాక్ జరిగింది కట్ చేస్తే శామ్ జీవితంలో మరో కుదుపు చోటు చేసుకుంది లక్షల్లో ఒకరికి వచ్చేటువంటి అరుదైన వ్యాధితో సమంత బాధపడుతున్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి మొదటంతా కూడా వీటిని పుకార్లుగా కొట్టిపారేశారు కానీ అది నిజమేనని సమంత మయోసైటిస్ అనేటువంటి వ్యాధితో బాధపడుతున్నట్లుగా తేలింది యశోద సినిమా ప్రమోషన్ లో కూడా శాం కన్నీరు పెట్టుకుంది ప్రస్తుతం సమంత దీనికి చికిత్స తీసుకుంటోంది అయితే ఈ విషయంలో నాగచజ్ఞపై సమంత తల్లి చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది విడాకుల తర్వాత శాం మయోసైటిస్ అనేటువంటి వ్యాధి బారిన పడి ఈ మధ్య కోలుకొని తన సినిమాలు కంప్లీట్ చేసింది అయితే మళ్లీ వ్యాధి సీరియస్ అవడంతో సమంత తాను ఒప్పు సినిమాలను క్యాన్సిల్ చేసుకుని ట్రీట్మెంట్ కోసం ఫారెన్ వెళ్లినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలోనే శాం తల్లి నాగచైతన్యపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని చూస్తోందట నాగచైతన్యతో ఉన్నప్పుడే సమంతకు ఆ వ్యాధి వచ్చిందని కానీ చైతు పట్టించుకోకపోవడం వల్లే డిప్రెషన్ లోకి వెళ్లి వ్యాధి తీవ్రత ఎక్కువైందని చైతన్య వల్లే తన కూతురు జీవితం ఇలా అయిపోయింది అంటూ సన్నిహితుల దగ్గర చెప్పుకుంటూ బాధపడుతున్నారట అంతేకాకుండా చైతూపై లీగల్ గా యాక్షన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తారు మరి ఈ ప్రచారంలో ఎంతవరకు వాస్తవముందో చూడాలి